వేసవి కాలంలో సర్జరీలకు రక్తం అవసరం ఏర్పడుతుందని, కావున కావలిలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని లైఫ్ వరల్డ్ బ్లడ్ సంస్థ ప్రెసిడెంట్ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 2 నెలల వరకు రక్తదానం చేయటకు అవకాశం లేని పరిస్థితి కాబట్టి కావలి పట్టణంకు చెందిన యువత, సంస్థ సభ్యులు, కలాం ట్రస్ట్ గుడ్ హార్ట్ ఫౌండేషన్ సహకారంతో సుమారు 40 మంది యువత 40 యూనిట్ల రక్తం కావలి ప్రభుత్వ వైద్యశాలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు కావలిలోని గవర్నమెంట్ హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంక్ నందు కావలి లైఫ్ బ్లడ్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వేసవిలో ఏర్పడే రక్త కొరతని అధిగమించడానికి మా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ సంవత్సరం కరోనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రక్తదానానికి కూడా భయపడుతున్నందువల్ల ప్రతి ఒక్కరిలో రక్తదానం గురించి చైతన్యం తీసుకొచ్చి ఈసారి రక్తదానాన్ని సక్సెస్ చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు రెగ్యులర్ రక్తదాతలు ఈ సమయంలోనే రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన ఆవశ్యకత అర్థం చేసుకుని వాలంటరీగా రక్తదానం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన కలాం ట్రస్ట్ మరియు గుడ్ హార్ట్ ఫౌండేషన్ కి మా లైఫ్ బ్లడ్ వాళ్ళ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. మొత్తం ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు బ్లడ్ బ్యాంక్ లో? ఈ రోజు ఈ రక్తదాన శిబిరంలో 40 మంది రక్తదాతలు వాలంటరీగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఇంకా 2-3 నెలల పాటు ఈ వేసవి కొనసాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత కూడా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి రక్తదానం చేయదలుచుకుంటే ఈ ప్రభుత్వ రక్తదాన బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రక్త కొరతని నిరోధించడం కోసంగా మనం లైఫ్ బ్లడ్ వాళ్ళ తరఫున ఈ రోజు క్యాంప్ జరగడం జరిగింది. ఈ క్యాంప్ లో సుమారు 30 నుంచి 40 మంది మనకి ఇక్కడ రక్తదానం చేయడానికి కావాలి పరిసర ప్రాంతాల నుంచి స్థానిక ఉన్న యువత వాళ్ళు వస్తున్నారు. ఈ రక్తదాన శిబిరానికి లైఫ్ బ్లడ్ ఆర్గనైజేషన్ సంస్థతో పాటు అదేవిధంగా కావలిలో ఉన్న కలాం ట్రస్ట్, గుడ్ హార్ట్ ఫౌండేషన్, అదేవిధంగా ఎస్ఐఎస్ఎఫ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా మాకు ఈ రోజు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంకోటి చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా వైద్యం అనేది డిఫరెంట్ బ్లడ్ బ్యాంక్స్ లో మనకి రక్తదానం చేస్తుంది. కానీ ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చేసరికి మన గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ లో రక్త కొరత అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా రక్త నిల్వలు కూడా తక్కువగా ఉండడం వల్ల సో ఈ క్యాంప్ అనేది మెయిన్ గా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ చూసి ఎవరైనా సరే స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనుకుంటే మా సంస్థ సభ్యులని సంప్రదించవచ్చు. అదేవిధంగా మా సంస్థ యొక్క ఫోన్ నెంబర్ ఉందండి, 9553-71-7721 కి వాట్సాప్ ద్వారా కానీ నార్మల్ మెసేజ్ కాల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలో మనకి మణికంట అనే అతను 10+ టైమ్స్ అంటే 10 సార్లు బ్లడ్ డొనేషన్ చేశారు. అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలోనే నేను లక్ష్మీనంద అండి గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తున్నాను, తాలూరు గ్రామంలో ఉంటాను. 30వ సారి స్వచ్ఛంగా రక్తదానం చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే స్థానికంగా ఉన్న యువత కావచ్చు ఎవరైనా సరే ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం కానీ చేసినట్లయితే రక్త అవసరం ఉన్న వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా ఎటువంటి అపోహలు తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయండి. ఇక్కడ మనకి కోవిడ్ ప్రికాషన్స్ తోనే మనకి రక్తదానం శిబిరం జరుగుతుంది. సో దయచేసి కావాలో ఉన్న అందరి యువత కూడా ఈ రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ వేసుకోబోతున్నామండి. వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత దాదాపు 2 నెలల వరకు మనకు రక్తదానం అనేది చేయడానికి వీల్లేదు. ఆ సమయంలో తీవ్ర రక్త కొరత ఏర్పడవచ్చు. ఆ వ్యాక్సిన్ కన్నా ముందు మీరు ఒక బాధ్యత తీసుకుని ఈ రక్తదానం కానీ చేసినట్లయితే ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడగలుగుతారు. ఆ ఒక్క మాటని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయండి, అందరూ ప్రాణాలను కాపాడండి.